యేసుని ప్రేమ ప్రభు నన్ను ప్రియమైన ఈహెచ్ఎం సంఘ సభ్యులకు ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చూస్తున్న మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ బాగున్నారు కదా? మీకోసం ప్రార్థిస్తున్నాం. ఈ మినిస్ట్రీ కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. 37వ కీర్తన ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. 3వచనం, చెడ్డవారిని చూచి నీ వ్యసన పడకము, దుష్కార్యము చేయవారిని చూచి మత్సర పడకము. వారు గడ్డి వల్లనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వల్లనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయు, దేశమందు నివసించి సత్యమును అనుసరించు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు ప్రభా, మీకే మహిమ గంతను ఆరోపిస్తున్నాం. మరొకసారి నీ ప్రియమైన స్వరం ద్వారా నీ ప్రజలతో మాట్లాడండి, వారికి కావలసిన వర్తమానం అనుగ్రహించి వారిని సేదదీర్చమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. భక్తుడైన దావీదు రాసిన కీర్తన ఇది కూడా. ఇక్కడ అంటున్నాడు, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యాలు చేయవారిని చూచి మత్సర పడకు. చాలా మందికి లోకంలో చెడిపోయిన వారిని, దుష్కార్యం చేసేవారిని చూసి మత్సర పడటం, అలాగే వ్యసన పడటం అనేది చూస్తూ ఉంటుంటాం. ఎందుకంటే మనకంటే వాళ్లే బాగున్నారు కదా అని మనకు ఒకసారి వాళ్ళు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంటారు. మనం ఇంత నీతిగా ఉన్నాం, దేవుని వాక్యంలో ఉన్నాం, భక్తి చేస్తున్నాం, ఏంటి మనకి ఇన్ని శ్రమలు, కష్టాలు, బాధలు అని చాలా మంది వాపోతూ ఉంటుంటారు. మనకంటే వాళ్ళే బాగున్నారు కదా, వాళ్ళకి ఏ కష్టాలు లేవు అని చాలా మంది అనుకుంటూ ఉంటుంటారు. కానీ ఈ లోకంలో చెడ్డవారు, దుష్కారాలు చేసే వారి యొక్క గతి ఏమిటో దేవుని వాక్యము సెలవిస్తుంది కదండి. మంచి వాళ్ళకి కష్టాలు ముందొస్తాయి, ఆ తర్వాత సుఖాలు దేవుడు ఇస్తాడు. అదే చెడ్డవారికి, దుర్మార్గులకు ముందు అన్ని సుఖాలుగా ఉంటాయి, వారి అంతం మాత్రం చాలా నాశనంగా ఉంటుంది. కాబట్టి మంచి వారికి, చెడ్డవారికి, భక్తిహీనులకు, భక్తి పరులకు వ్యత్యాసాలు ఉంటాయి అండి. కాబట్టి అలాంటి వారిని చూసి మనం వ్యసన పడొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళ గతి ఏంటో ఇక్కడ రాయబడుతుంది. వాడు గడ్డి వల్లే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వల్లనే వాడిపోదురు. చెడ్డవారు, దుర్మార్గులు వారి యొక్క ధనం విషయంలోనూ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఈజీగా, తొందరగా ఎండి పైకి వచ్చేసినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా ఇల్లు కట్టేసుకోవటం, కార్లు కొనేసుకోవటం, లేకపోతే బంగారం సంపాదించడం, ఇవన్నీ చూస్తూ ఉంటుంటే వాళ్ళ మీద చాలామంది మంచిగా భక్తి చేసేవాళ్ళు నాకేముంది అని అనుకుంటూ ఉంటుంటారు. కానీ వాళ్ళ గతి ఏమిటో దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. చెడ్డవారు ముందు బాగా ఉంటారు, తర్వాత వాళ్ళ నాశనం అనేది వారి యొక్క చివరిలో వస్తూ ఉంటుంటారు. కాబట్టి వాళ్ళు గడ్డి వల్లే ఎండిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే పచ్చని ఆకు కూర వలే త్వరగా వాడిపోతారట. కాబట్టి అందుకని వాళ్ళు చూసి ఏంటి వాళ్ళు చాలా బాగున్నారు, మనకేంటి కష్టాలని ఎవరు భక్తి చేసేవాళ్ళు అనుకోవద్దు. కాబట్టి నీకు ముందు కష్టాలు వస్తాయి, వాక్యంలో నడుస్తూ ఉంటుంటే ఎన్నో శ్రమలు వస్తాయి, అందరూ నిన్ను నిందించవచ్చు, కానీ తర్వాత నిన్ను పొగుడతారు. ఎందుకంటే నువ్వు నిలబడతావు, నువ్వు పడిపోయేవాడు కాదు, ఎండిపోయేవాడు కాదు, లేకపోతే వాడిపోయేవాడు కాదు. నువ్వు చిగురిస్తూ ఉంటుంటావు, నీ నుండి వచ్చే ఫలాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. చాలాసార్లు మనల్ని దూరంగా పెట్టిన వాళ్ళు, ప్రభువును నమ్ముకున్నారని మనల్ని వెలివేసిన వాళ్ళు మన ఆశీర్వాదాలు చూసి, మన యొక్క పేరును చూసి, మంచితనాన్ని చూసి, మన వల్ల అనేక మంది దీవెన పొందటాన్ని చూసి తర్వాత వాళ్లే మనల్ని పిలుస్తూ ఉంటుంటారు వాళ్ళేళ్ళకి, వాళ్ళ యొక్క శుభకార్యాలకి. మనం వస్తే ఎంతో గౌరవాన్ని కూడా అనుకుంటా ఉంటాం.
కాబట్టి ప్రియమైన వారలారా, ఎప్పుడు కూడా నువ్వు వెలువేయబడ్డావా? నువ్వు ఎప్పుడు వెలువేయబడవు, తర్వాత నీకు మళ్ళా ఆహ్వానాలు వస్తాయి. కాబట్టి దేవుడు నిన్ను చిగురింపజేస్తాడు, ఆశీర్దిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. కాబట్టి భక్తిహీనులను చూసి నువ్వు ఎప్పుడు కూడా వారు బాగున్నారు లేకపోతే వాళ్ళు భలే ఉన్నారు, ఇప్పుడు మనకేంటి కష్టాలని నువ్వు అనుకోవడానికి వీలు లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. హల్లెలూయ. దేవుని యందు నమ్మికయుంచి మేలు చేయటమే మన పని. మనం ఎవరికి కీడు చేయవద్దు, అపకారం చేయవద్దు. దేవుడు మనల్ని ఉపకారం చేయటానికే ఏర్పాటు చేశాడు. నిన్ను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. ఏంటి, నీ కష్టాలు బాధలు తొలగించి ఈ రోజు నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నావంటే నువ్వు ఇతరులకు మేలు చేయటం కోసం. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచి ఏంటి, పగవారిని సహితము వారికి కూడా నువ్వు మేలు చేయటము నువ్వు నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. ఏంటి, మనం ఎక్కడైతే నివసిస్తున్నామో సత్యమునే అనుసరించాలి. సత్యము యేసే కదండి, నేనే సత్యము అని చెప్పగలిగిన గొప్ప దేవుడు ఆయన. నేనే పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం అని చెప్పగలిగిన గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయన నమ్మితేనే జీవము, ఎందుకంటే ఆయనే జీవము కాబట్టి. ప్రేమైన వాళ్ళారా, కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవుని వాక్యం మనల్ని ఎంతో చక్కని మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి మనకి కష్టం వచ్చినా బాధలు వచ్చినా వాటిని అన్నింటినీ కొద్ది రోజులు ఓర్చుకుంటే ఆ తర్వాత నీ ఆశీర్వాదమైన సంపన్నమైన స్థితిలోనికి నిలబెట్టుకుంటావు. కాబట్టి ఇది శాశ్వతమైనది, దేవుడిచ్చే దీవెనలు చాలా ఉన్నతమైనవి. కాబట్టి మనం ఎప్పుడు ఆయన నమ్మిపించి మేలు చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు ప్రభా. ఈ వాక్యం ద్వారా అనేక మందితో నువ్వు మాట్లాడినందుకు వందనాలు. వారందరూ కూడా ప్రభా నీ యందు నమ్మిక ఉంచి ఇతరులకు మేలు చేస్తూ వారి జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని, సత్యం ఎల్లప్పుడూ అనుసరిస్తూ ముందుకు సాగే భాగ్యము అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నావు తండ్రి, ఆమేన్. మోక్ష మార్గము ఏసే ఏసే దైవము.